తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలపై జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. జనసేన పార్టీ కార్యాలయం దీనిపైన ఒక ప్రెస్ నోట్ను రిలీజ్ చేసింది. అందులో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల బంగారు భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చడం చాలా దారుణం. ఇంటర్ ఫలితాలు ప్రకటించాక 17 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాకం ఏమిటో మనందరికీ తెలుస్తుంది. పరీక్ష ఫీజు చెల్లింపు, పేపర్ వాల్యుయేషన్ నుండి ఫలితాలు వెల్లడి వరకు ప్రతి దశపైన విద్యార్థుల్లోనూ వారి తల్లిదండ్రుల్లోనూ అనేక సందేహాలు ఉన్నాయి. వీటిని అన్నింటినీ నివృత్తి చేసే నిజాలు వెల్లడించాలి. ప్రతి సంవత్సరం ఇంటర్ ఫలితాలు ప్రక్రియను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా చేపట్టేవారు. కానీ ఈ ఏడాది గ్లోబరేనా అనే ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడం ద్వారా ఈ అవకతవకలు జరిగాయి. హైకోర్టు కూడా 3 లక్షల పేపర్లను మళ్లీ స్పాట్ వాల్యుయేషన్ చేయడానికి 10 రోజుల సమయం సరిపోతుంది కదా అని ఇంటర్ బోర్డుని ప్రశ్నించింది. జవాబు పత్రాలు అన్నీ ఉంటే మళ్లీ స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభించాలి. సందేహాలు వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఇంటర్ బోర్డు అధికారులు ఎదురు దాడి చేసే విధంగా మాట్లాడడాన్ని ఖండిస్తున్నామని జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. విద్యార్థులకు ఉచితంగా రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇంటర్ విద్యార్థులకు జనసేన అండగా నిలుస్తుందన్నారు. చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేసి తగిన పరిహారం చెల్లించాలన్నారు. ఇన్ని తప్పిదాలకు కారణమైన బోర్డు అధికారులను, సాఫ్ట్వేర్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయ విచారణకు జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అన్నారు.